ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి మనిషే సాయమవుతాడు. కోరలు చాచిన కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు చాలా మంది ఆకలి బాధలు పడుతున్నారు. వారికి నిరంతరాయంగా సేవలు చేస్తున్నాడు ఆర్టిస్ట్ జీవన్. గత 15 రోజులుగా దాదాపుగా రోజుకు 1000 మందికి కడుపులు నింపుతున్న జీవన్ ఇప్పుడు నిత్యావసర సరుకులు 2000 మందికి పంచుతున్నాడు. తన సంపాదన మొత్తం ఖర్చైనా పరులకు చేసే సాయం వల్ల వచ్చే సంతృప్తికి సాటి రాదు అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాక్డౌన్ అయిన మరుసటి రోజు నుండి తమ రెస్టారెంట్ ని కరోనా బారిన పడి ఆకలితో అవస్థలు పడుతున్న వారిని ఆదుకునే సేవా కేంద్రంగా మలిచాడు. అతని ఆలోచనకు అతని పార్ట్నర్ అభినవ్ చొరవతో ఈ సాయం చేసే పని ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో ఇమీడియట్ అంటే నెక్స్ట్ ఒక 1 డే ఆగి మనం స్టార్ట్ చేసామండి. ఈ రోజు 15వ రోజు అండి, అంటే 15th డే మనము స్టార్ట్ చేసింది. ఫస్ట్ మనము స్లోగా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కుకింగ్ తోటి స్టార్ట్ చేసామండి. అప్ టు 600 to 3000 దాకా వెళ్ళాము. ప్రతిరోజు 1000 మందికి పైగా సరిపడే ఆహారం తయారు చేసి సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారి ప్రవీణ్ రెడ్డి బృందానికి అందిస్తాడు జీవన్. అక్కడి నుండి అవసరమైన వారికి పోలీసులు సరఫరా చేస్తారు. ఒక్కోసారి జీవన్ కూడా వారితో పాటు వెళ్లి ఆహారాన్ని అందిస్తాడు. భోజనంతో పాటు కూరగాయలు కూడా కొన్ని రోజులు సంగారెడ్డి రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేసి అందించింది జీవన్ బృందం. ఇప్పుడు 2000 మందికి వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు రెడీ అయ్యాడు. అండ్ ఈ రోజు ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మనం కష్టపడుతుంది ఒక 2000 కిట్స్ అండి. ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నాయన్ని పప్పు, రైస్ అండ్ ఆయిల్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఏది ఉన్నా కానీ ప్రతిదీ క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం అండి. 5 కిలోస్ రైస్, 1 కిలో దాల్ అండ్ 1 లీటర్ ఆయిల్ మనం ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2000 కిట్స్ రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయండి. జస్ట్ కిట్ తయారు చేసి మనం రేపొద్దున కమిషనర్ ఆఫీస్లో మన ప్రవీణ్ సార్ ఆధ్వర్యంలో మనం ఇచ్చేస్తున్నాము. అండ్ అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము అంటే, సో మనము బయటకు వెళ్ళి మనం డిస్ట్రిబ్యూషన్ చేసే బదులు అంటే సోషల్ గ్యాదరింగ్ ఉండకూడదు. సో కరోనా వల్ల మనం ఇప్పుడు నేను సేఫ్గా ఫుడ్ ఇస్తేనే అందరూ బాగుపడతారు. సో అది డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తే వాళ్ళు వాలంటీర్స్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారండి. సో వాళ్ళ దగ్గర ఒక మ్యాపింగ్ ఉంటుంది ఎక్కడెక్కడ నీడీ ఉన్నారో, అంటే చాలా అత్యవసర సమయం వాళ్ళకి ఆకలి లేదు అంటే వాళ్ళు ఇస్తున్నారండి. అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలని నా కోరిక. ఇప్పుడు నేను చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయే ఫుడ్ ఎవరైనా తీసేసుకుంటారు, వాళ్ళకి ఫుడ్ వస్తుంది, రేషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో అట్లా కాదండి, ఇప్పుడు రోజుకి ఒక్క పూట అన్న అన్నం తింటే సరిపోతుందని నా ఆశ. ఈ సహాయ చర్యలకు జీవన్ కి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి అనసూయ, హరితేజ, సింగర్ గీతా మాధురి మరికొందరు అండగా నిలిచారు. హలో ఆల్, అందరికీ నమస్కారం. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. యువర్ ఆల్ స్టేయింగ్ హోమ్ అండ్ స్టేయింగ్ సేఫ్. తప్పకుండా ఇంట్లో ఉండండి. అండ్ మనందరం ఇంట్లో ఉంటూ వెన్ యూ స్టేయింగ్ సేఫ్, జీవన్ కుమార్ గారు అండ్ ఫ్రెండ్స్, ఎంతో మందికి ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మందికి రోజు వారి పని చేసుకుని సంపాదించే వాళ్ళకి ఫుడ్ అది ఉంటుందో లేదో అని ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ఇప్పటికీ 8000 కేజీస్ రైస్, 2000 కేజీస్ దాల్ అండ్ అలాగే ఆయిల్, అవన్నీ కలిసి ఒక ప్యాకెట్, అలాగే ప్యారలల్ గా కుక్ చేస్తూ కుకింగ్ కిట్స్, ఇలా చాలా 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 మందికి అన్నదానం చేస్తున్నారు మన జీవన్ కుమార్ గారు అండ్ ఫ్రెండ్స్. మనం కూడా ఒకవేళ ఏమన్నా ఈ ఇందులో హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఇట్ మైట్ హెల్ప్ జీవన్ కుమార్ గారు అండ్ హిస్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. మీరందరూ మీ ఫ్యామిలీతో సేఫ్ గా ఇంట్లో ఉన్నారనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అదొక్కటే క్యూర్ అండి, COVID-19 డిజీజ్ కి అదొక్కటే క్యూర్. ప్రస్తుతానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. ఇది తెలిసి కూడా చాలా మంది బయటికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ వర్కర్స్, ఇంకా పొలిటీషియన్స్, కొందరు పోలీస్ సిబ్బందులు, మీడియా సిబ్బందులు, యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్ ఆఫీషియల్స్, వీళ్ళు అసలైన పోరాటం చేస్తున్నారు. దిస్ ఇస్ ద వార్ అగేన్స్ట్ ద వైరస్. వీళ్ళందరూ మన సోల్జర్స్, వాళ్ళకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. మై రిక్వెస్ట్ అండ్ అర్జ్ టు ఆల్ ఆఫ్ యూ, అందరికి, అందరూ ఇళ్లలో ఉండి ఎవరికి తోచినంత, ఎంత కుదిరితే అంత డొనేట్ చేస్తూ ఉండండి. ఈ డిఫికల్ట్ టైమ్స్ ని మనం కలిసికట్టుగా విల్ సెయిల్ త్రూ. And we will definitely, if andarum okalkokallu, if we look out for each other and help each other. Na vanthu nen chestunanu, mee vanthu kuda meeru chestarani prarthistunanu, aashistunanu. Stay home, save lives. Stay home, stay safe. రాత్రి పగలు కష్టపడుతూ కొంచెం కూడా అలసట లేకుండా ఎవ్వరూ ఒక్కసారి కూడా ఆకలి అనే మాట అనకూడదు, అందరి కడుపులు నిండాలి అనే ఈ ప్రయత్నం
ఆయన ఒక్కరిదే కాకుండా మనందరిది కూడా కొంత తోడైతే ఇంకా బాగుంటుంది అని నా సహాయాన్ని నేను కొంత అందించడం జరిగింది. అంతటితో అయిపోలేదు, డెఫినెట్లీ ఫర్ ఎవర్ ఇలాంటి పనులకి నేను ఎప్పుడు ముందుంటాను, సహాయపడతాను. అలాగే మీరు కూడా సహాయపడి ఇలా ఆకలి అన్న వారికి కొంత సహాయపడితే చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ యా, మరి స్టే హోమ్, స్టే సేఫ్, ఇది మనందరి కోసం. అందరూ కలిసి పోరాడితే ఎంతో తొందరగా ఈ అనారోగ్యాన్ని, ఈ డిసీజ్ ని మనం